हेलो एवरीवन, वेलकम टू शाइन इंडिया एस आर ट्यूटोरियल। फ्रेंड्स, इप्पुडु मनं इंडियन पॉलिटिक्स संबंधी टॉप 50 प्रैक्टिस बिट्स नी चूद्दाम। फ्रेंड्स, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి దానిలో ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి। ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నవారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేశారా లేదా, దానిలో ఆల్ అనే ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేశారా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి। ఇలా చేస్తేనే నేను పంపే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు మొబైల్లో రావడం జరుగుతుంది। ఓకే, ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం। కింది వాటిలో సరికానిది ఏమిటి, కింది వాటిలో సరికానిది అవేంటో చూద్దాము। సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలో సాధించు లేదా మరణించు అనే నినాదాన్ని గాంధీజీ ఇచ్చారు అనేది సరికాదు। నెక్స్ట్ ఆప్షన్, హోమ్ రూల్ ఉద్యమ కాలంలో స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని పొంది తీరుతాను అని బాలగంగాధర్ తిలక్ గారు నినాదాన్ని ఇచ్చారు, సరి అయినదే। అదేవిధంగా సహాయ నిరాకరణ ఉద్యమం ఖిలాఫత్ ఉద్యమాన్ని సమర్థించింది, ఇది సరి అయినది। అదేవిధంగా ఇంగ్లాండ్ దేశపు ఆపద సమయమే భారతదేశపు అవకాశ సమయమని అని బిసెంట్ హోమ్ రూల్ ఉద్యమ కాలంలో వ్యాఖ్యానించింది, ఇది కూడా సరి అయినదే। కాబట్టి దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ వన్। నెక్స్ట్, బెంగాల్ విభజనను కావించిన రాజప్రతినిధి ఎవరు, ఆన్సర్ ఆప్షన్ 2 కర్జన్ ప్రభువు। నెక్స్ట్, భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పదవిలో కొనసాగుతున్నారు, ఆన్సర్ ఆప్షన్ 4 ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి। నెక్స్ట్, జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో కూడా రద్దు కానటువంటి ప్రాథమిక హక్కులలో ఉన్నటువంటి నిబంధనలు ఏమిటి, ఆన్సర్ ఆప్షన్ 3 20-21వ నిబంధనలు। నెక్స్ట్, కింది వారిలో రాజ్యపాల్ అని ఎవరిని పిలుస్తారు, రాజ్యపాల్ అని గవర్నర్ని పిలుస్తారు। నెక్స్ట్, కింది వాటిని జతపరచండి ఇదిలో ఏకకేంద్ర ప్రభుత్వ లక్షణం ఏక పౌరసత్వం, నెక్స్ట్ సమాఖ్య లక్షణం రాజ్యాంగ ఆధిక్యత, నెక్స్ట్ పార్లమెంటరీ ప్రభుత్వ లక్షణం మంత్రిమండలి సమిష్టి బాధ్యత, అదేవిధంగా దృఢ రాజ్యాంగ లక్షణం అనేది పార్లమెంట్లో 2/3 మెజారిటీలో రాజ్యాంగాన్ని సవరించడం, ఇవన్నీ కూడా సరి అయినటువంటివి। కాబట్టి దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2। నెక్స్ట్ వన్, కలకత్తా మద్రాస్ బొంబాయి హైకోర్టులు ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు, ఆన్సర్ ఆప్షన్ 3 కౌన్సిల్ చట్టం 1861 ప్రకారం ఏర్పాటు చేశారు। నెక్స్ట్, 8వ తేదీ ఆగస్టు నెల 2016 సంవత్సరాన తెలంగాణలో మిషన్ భగీరథను భారత ప్రధానమంత్రి ఏ గ్రామం వద్ద ప్రారంభించారు, ఆన్సర్ ఆప్షన్ 2 కోమటి బండ గ్రామంలో ప్రారంభించారు। నెక్స్ట్ వన్, దిగువ పేర్కొన్న రాష్ట్రాలలో విధానసభ సభ్యుల సంఖ్య ఆధారంగా తక్కువ నుంచి ఎక్కువ గల క్రమానుగత శ్రేణిని అమర్చింది, ఓకే దీని ఆన్సర్ ఏంటంటే కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఇవన్నీ కూడా ఏంటంటే రాష్ట్రాలలో విధానసభ సభ్యుల సంఖ్య ఆధారంగా తక్కువ నుంచి ఎక్కువకు గల క్రమానుగత శ్రేణి, ఓకే దీని ఆన్సర్ ఆప్షన్ 4 ఆప్షన్ 4। నెక్స్ట్ వన్, రాజ్యసభకు అధికార రీత్యా ఎక్స్ అఫీషియో చైర్మన్గా వ్యవహరించే వ్యక్తి ఎవరు, ఆన్సర్ ఆప్షన్ 3 ఉపరాష్ట్రపతి। నెక్స్ట్ వన్, రాజ్యసభకు సంబంధించి సరికానిది ఏంటంటే అశాశ్వత సభ, రాజ్యసభ అనేది అశాశ్వత సభ అనేది సరికాదు, మరి సరి అయినవి ఏంటంటే ఇది శాశ్వత సభ, అనుభవజ్ఞుల సభ రాజ్యసభ అనేది,
ఇది రాష్ట్రాల మండలి ఇవన్నీ కూడా రాజ్యసభకు సంబంధించి సరి అయినవి సరికానిది ఓన్లీ ఆప్షన్ 4 మాత్రమే నెక్స్ట్ వన్ కింది వాటిలో రాష్ట్రపతికి లేని అధికారం ఏమిటి రాష్ట్రపతికి లేని అధికారం ఏంటంటే రాజ్యసభను రద్దు చేయడం అనేది రాష్ట్రపతికి లేనటువంటి అధికారం మరి ఉన్నవేంటి అంటే లోక్సభ రాజ్యసభలను సమావేశపరచడం రాష్ట్రపతి లోక్సభ రాజ్యసభలను దీర్ఘకాలిక వాయిదా వేయడం ఇంకా లోక్సభను రద్దు చేయడం అనేవి రాష్ట్రపతికి ఉన్నటువంటి అధికారాలు కాబట్టి దీని ఆన్సర్ ఏంటి ఆప్షన్ 4 నెక్స్ట్ వన్ ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్ బి అని స్టేట్మెంట్ ఏ దీనిలోని అంశం ఏంటంటే పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి రాష్ట్రపతి అంటే పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడు నెక్స్ట్ స్టేట్మెంట్ బి ఏంటంటే పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేస్తాడు ఓకే రెండింటిలో కూడా రెండు కూడా కరెక్టే ఇవి రెండు కూడా స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్ బి రెండు కూడా కరెక్టే నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో హైకోర్టులకు సంబంధించి కింది అంశాలను పరిశీలించండి హైకోర్టులకు సంబంధించి కింది వాటిని పరిశీలించడము చూద్దాము రాజ్యాంగ అధికరణలు 214 నుంచి 231 హైకోర్టు నిర్మాణం విధులను గురించి పేర్కొంటున్నాయి అదేవిధంగా హైకోర్టు న్యాయమూర్తులు పదవీ విరమణ వయసు వచ్చేసి 62 సంవత్సరాలు ఇంకా హైకోర్టులో అదనపు న్యాయమూర్తుల పదవీ కాలం వచ్చేసి 2 ఏళ్ళు నెక్స్ట్ ఆప్షన్ భారత రాష్ట్రపతి హైకోర్టు న్యాయమూర్తులచే పదవీ ప్రమాణ స్వీకారాన్ని చేయిస్తారు ఇవన్నీ కూడా సరి అయినటువంటివే సరికానిది ఏది కూడా లేదు కాబట్టి దీని ఆన్సర్ ఆప్షన్ డి నెక్స్ట్ క్వశ్చన్ కింది జతలను పరిశీలించండి ఈ కింది వాటిని పరిశీలించడము సరి అయిన దానిని ఎన్నుకోవడం చూద్దాము అన్నీ సరైనవే అవేంటో చూద్దాం భారత రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక చైర్మన్ ఎవరంటే సచ్చిదానంద సిన్హా నెక్స్ట్ భారత రాజ్యాంగ పరిషత్ శాశ్వత చైర్మన్ ఎవరంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ నెక్స్ట్ భారత రాజ్యాంగ పరిషత్ ప్రధాన న్యాయ సలహాదారుడు ఎవరంటే బిఎన్ రావు నెక్స్ట్ భారత రాజ్యాంగ పరిషత్ కార్యదర్శి ఎవరంటే హెచ్విఆర్ అయ్యంగార్ ఇవన్నీ సరి అయిన జతలే దీని ఆన్సర్ ఆప్షన్ డి ఆప్షన్ డి నెక్స్ట్ వన్ హిందీ కేంద్ర ప్రభుత్వ అధికార భాష అని తెలిపే నిబంధన ఏమిటి ఆన్సర్ 343(1) నిబంధన నెక్స్ట్ వన్ మతపరమైన భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాలు తమ భాష లిపి సంస్కృతి పరిరక్షణకు అభివృద్ధికి విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకునే హక్కును కల్పించిన రాజ్యాంగ నిబంధన ఏమిటి ఆన్సర్ ఆప్షన్ 30వ రాజ్యాంగ నిబంధన నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగంలోని నిబంధన 40 అనేది దేనిని గురించి తెలియజేస్తుంది ఆన్సర్ ఇది గ్రామ పంచాయతీల ఏర్పాటును గురించి తెలియజేస్తుంది నెక్స్ట్ వన్ సిటీ బిటీని విస్తరించండి ఆన్సర్ కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ నెక్స్ట్ వన్ నిర్భయ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ఆన్సర్ ఇది ఏప్రిల్ 2013 సంవత్సరం నుంచి నిర్భయ చట్టం అనేది అమల్లోకి వచ్చింది నెక్స్ట్ వన్ తొలి లోక్సభకు ఎన్నికైన సభ్యుల సంఖ్య ఎంత ఆన్సర్ ఆప్షన్ 289 మంది నెక్స్ట్ వన్ ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది ప్రతిపాదన ఏ హేతువు బి అని వీటిలో సరైనవేంటో ఎన్నుకోవడం ఇక్కడ ఆప్షన్స్ ఏంటో చూద్దాం భారతదేశంలో ప్రభుత్వాలు ఏర్పరిచిన పార్టీలు కేంద్రంలో లోక్సభ మరియు రాష్ట్రంలో అయితే శాసనసభ ఎన్నికలలో మెజారిటీ సీట్లు పొందాయి కానీ మెజారిటీ సీట్లు అనేది పొందలేదు మళ్ళీ చెప్తున్నాను భారతదేశంలో ప్రభుత్వాలు ఏర్పరిచిన పార్టీలు కేంద్రంలో లోక్సభ మరియు రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలలో మెజారిటీ సీట్లు పొందాయి కానీ మెజారిటీ సీట్లను పొందలేదు నెక్స్ట్ బి ఆప్షన్ ఏంటంటే మెజారిటీ ఓటు వ్యవస్థ ఆధారిత ఎన్నికలలో ఫలితాలు పోల్చదగిన ఓట్లు సముపార్జనపై నిర్ణయించబడతాయి రెండిట్లు సరి అయినవేంటి ఆన్సర్
ప్రతిపాదన ఏ అనేది సరైనది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింది రాష్ట్రాలు అవి ఏర్పడిన సంవత్సరాలు ఆధారంగా వరుస క్రమంలో అమర్చండి. ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ గుజరాత్ రాష్ట్రం అనేది ఏర్పడింది, ఆ తర్వాత త్రిపుర రాష్ట్రం, ఆ తర్వాత గోవా, తర్వాత జార్ఖండ్, నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రాలు అనేవి ఏర్పడ్డాయి, తెలంగాణ రాష్ట్రం. నెక్స్ట్ వన్, కింది వాటిలో ఉమ్మడి జాబితాలో లేని అంశం ఏమిటి? ఉమ్మడి జాబితాలో లేని అంశం ఏంటంటే విద్యుత్. నెక్స్ట్ వన్, కింది వాటిని జతపరచండి. కింది వాటిని జతపరచడము దీనిలో ఫస్ట్ మోరార్జీ దేశాయ్. మోరార్జీ దేశాయ్ వీరు మొదటి కాంగ్రెసేతర ప్రధాని. నెక్స్ట్ పివి నరసింహారావు, వీరేంటంటే తొలి తెలుగు ప్రధాని, తొలి తెలుగు ప్రధాని. నెక్స్ట్ దేవేగౌడ, వీరేంటంటే రాజ్యసభ సభ్యత్వంతో ప్రధాని పదవిని చేపట్టిన వారు. నెక్స్ట్ లాల్ బహదూర్ శాస్త్రి, వీరేంటంటే తాష్కెంట్ ఒప్పందంపై సంతకం చేసిన ప్రధాని. ఓకే, దీని ఆన్సర్ ఆప్షన్ వన్. నెక్స్ట్ భారతదేశ తొలి ఉప ప్రధాని ఎవరు? భారతదేశ తొలి ఉప ప్రధాని ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ భారత రాజ్యాంగ పితామహుడు ఎవరు? ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని మూడవ భాగం ప్రాథమిక హక్కులను గురించి తెలియజేస్తుంది, అయితే వీటిని ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించారు? ఆన్సర్ దీన్ని అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించారు. నెక్స్ట్ భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు సంబంధించి కింది వాటిలో సరైనది ఏమిటి? రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు సంబంధించి సరి అయినటువంటివి ఏంటో చూద్దాము. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వీరు ఉత్తరప్రదేశ్ నుంచి రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి. బీజేపీ నుంచి రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి కూడా వీరే. అదేవిధంగా దేశంలో రెండవ దళిత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు. ఇంకా వ్యక్తుల పరంగా 14, ఎన్నికల పరంగా 15వ రాష్ట్రపతి వీరు. ఇవన్నీ కూడా రామ్నాథ్ కోవింద్ గారికి సంబంధించి సరి అయినటువంటివి. దీని ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, అతి ప్రాచీన రిట్ ఏమిటి? అతి ప్రాచీన రిట్ ఏంటంటే హెబియస్ కార్పస్. నెక్స్ట్ వన్, ప్రజాభద్రత అనేది ఏ జాబితాలోని అంశం? ప్రజాభద్రత అనేది రాష్ట్ర జాబితాలోని అంశం. నెక్స్ట్ వన్, తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి ఎవరు? తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి ఎవరంటే నందమూరి తారక రామారావు. నెక్స్ట్ వన్, కింది వాటిని జతపరచండి. కింది వాటిని జతపరచడము చూద్దాము. దామోదరం సంజీవయ్య. దామోదరం సంజీవయ్య వీరు దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి. నెక్స్ట్ నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు వీరేంటంటే ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు. నెక్స్ట్ కిరణ్ కుమార్ రెడ్డి. కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ముఖ్యమంత్రి. నెక్స్ట్ నాదెండ్ల భాస్కరరావు. వీరు తక్కువ కాలంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు. ఓకే, దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ప్రతిపాదన ఏ, హేతువు ఆర్ అని, హేతువు బి అని, అవేంటో చూద్దాం. ప్రతిపాదనలోని అంశం ఏంటంటే గవర్నర్ తన విచక్షణ అధికారంతో బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపవచ్చు. నెక్స్ట్ హేతువు, దీనిలోని అంశం ఏంటంటే రాష్ట్ర శాసనసభచే ఆమోదించబడిన బిల్లును భారత రాష్ట్రపతి పునఃపరిశీలనకు పంపవచ్చు. రెండింటిలో సరి అయినవేంటో మనం గుర్తించడం ఇక్కడ. ఈ రెండు కూడా విడివిడిగా చూస్తే సరి అయినటువంటివే, కానీ హేతువు అనేది ప్రతిపాదనకు సరైన వివరణ కాదు. ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.